నిందలు ఆరోపణలు ప్రత్యారోపణలకి కోసం నిర్వహించబడిన కార్యక్రమం కాదు ఇప్పుడు ఐటీని అధిగమించుకుంటూ ఏ విధంగా ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన ధోరణితో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకుంటాము లాస్ట్ టైం నేను నరేష్ గారిని కలిసినప్పుడు ఐటీ ఇండస్ట్రీ ఎందుకు అంటే హైదరాబాద్ తర్వాత ఐటీ ఇండస్ట్రీకి వైజాగ్ ని మనం పర్యాయ పదంగా భావిస్తున్నప్పుడు దానికి కావాల్సినటువంటి ఆ ఇన్వెస్ట్మెంట్స్ ని తెలుసుకోవడానికి మనం ఎందుకు మన సాఫల్యాన్ని చేకూర్చుకోలేకపోతున్నాం అనేటువంటి విషయం మీద వారు చర్చించినప్పుడు అనేక సమస్యలు ఉన్నాయి అని చెప్పి వారు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలి ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇంతకు ముందు బాలరాజ్ గారు ఎమ్మెల్యే గారి సమక్షంలో శ్రీనివాస్ గారి సమక్షంలో ఈ ఒక రివ్యూ మీటింగ్ కండక్ట్ చేశారని చెప్పి ఇంకా చెప్పడం జరిగింది అయితే బాగా చెప్పినట్టుగా పర్సనెన్స్ కూడా ఉండాలి వచ్చాము మేము రివ్యూ చేసామని మాత్రం కాకుండా మళ్ళీ ఏమైంది స్టేటస్ ఏంటి అనేటువంటి విషయం మీద కూడా దృష్టి సారించి కంపెనీ వాళ్ళు కూడా ఒక ప్రెసిడెంట్ అంటూ ఉన్నారు కాబట్టి మీరు కూడా ఆ రకమైనటువంటి చొరవ తీసుకుని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది అయితే నరేష్ గారు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ రంగానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవి కూడా వైజాగ్ లో ఐటీ ఇండస్ట్రీ ఎదుర్కొనేటువంటి సమస్యలు నా దృష్టికి ఎంతవరకు కూడా తీసుకురావడం జరిగింది ఏదో పిచ్చాపాటిగా మాట్లాడుతున్నప్పుడు నరేష్ గారు ఇంక్యుబేషన్ సెంటర్ విషయం కానివ్వండి ల్యాట్ఫుల్ విషయం కానివ్వండి పీస్ఫుల్ గా నా దృష్టికి తీసుకురావడం మాత్రమే జరిగింది అయితే మనం హైదరాబాద్ ఇస్ కంప్లీట్లీ సాచురేటెడ్ మరి ఐటీకి సంబంధించి వైజాగ్ ని ఆల్టర్నేటివ్ డెస్టినేషన్ గా భావిస్తున్నారు కనుక దానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏమేమి సమకూర్చుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి సదుపాయాలు ఏ మేరకు మనం సమకూర్చుకోగలిగాము ఇంకా ఏమేమి సమకూర్చుకోవాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాల మీద దృష్టి కేంద్రీకరించాలి అనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కానివ్వండి